చిట్యాల ఉమ్మడి మండలంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించిన కలం పేదల పక్షాన నిలబడి సమస్యలపైన పోరాటాన్ని చేసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు భరోసాగా అండగా నిలిచినటువంటి గొప్ప విలేకరి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తును నింపినటువంటి ఒక మాస్టర్ ఈ బడుగు బలహీన వర్గాలకి మరి దిక్సూచిగా నిలబడేటువంటి ఒక ఉద్యమ నాయకుడు తను రాజకీయంలోకి రాగానే సర్పంచ్ అయిన సంవత్సరంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకొని మరి ఈ ఊరున ఈ ఊరిలో ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఆయన పైన గిట్టనబెట్టి కొద్దిమంది వ్యక్తులు కలిసి ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ మరి ఇప్పటి వరకు కూడా సత్వర న్యాయం జరగకపోవడం ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు దళితులపైన జరుగుతున్నటువంటి హత్యలు హత్యాకాండాలు మారణ హోమాలు దాంట్లో కూడా ఇది భాగంగా మేము పరిగణలోకి తీసుకుంటూ మరి మాస్టర్ రాజన్న ఎవరైతే ఉన్నారో ఈయన మా అందరికీ కూడా ఆదర్శం ఈ అన్నపై జరిగినటువంటి అన్యాయాన్ని మాకు జరిగిన అన్యాయంగా మేము స్వీకరిస్తూ ఆయనకు బహుశా ఎవరు అండగా లేరని చెప్పేసి అనుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారికి కూడా మేము వినమ్రంగా వినతి చేస్తూ ఉన్నాం అవసరమైతే దీన్ని తీవ్రతరం చేసి రెండు రాష్ట్ర వ్యాప్తాలుగా కూడా మా అన్నకు జరిగినటువంటి అన్యాయానికి మేము అందరం ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఆఫీసర్ కూడా దీనిపైన ఇమ్మీడియట్లీ న్యాయ విచారణ చేపట్టి